तिरुपति जिला वाकाडुलो वालंटीर अभिनंदन सभलो गुडूर एमएलए वेलगपल्ली वरप्रसादराव मुख्य अतिथि का पाल्गोन्नारु। ई संदर्भंगा आयन मात्लाडुतू आंध्रप्रदेश मुख्यमंत्री जगन मोहन रेड्डी देशंलो प्रपंचंलो कूडा एक्कडा लेनी विधंगा परिपालनलो स्वर्णयुगं तेच्चेला 2019 ఆగస్టు 15న వాలంటీర్లను సచివాలయ వ్యవస్థలో భాగం చేశారని గుడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ అన్నారు। ప్రపంచాన్ని వణికించిన కరోనా సమయంలో సైతం ప్రజలకు కావాల్సిన సేవలు ప్రజలకు అందాల్సిన పదకాలను ప్రభుత్వం నుంచి చేరవేసే రథసారథులుగా వాలంటీర్లు నిలిచారని ఎమ్మెల్యే కొనియాడారు। వాలంటీర్ల విశిష్ట సేవలను మెచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సేవామిత్ర సేవారత్న సేవవజ్ర పేర్లతో ఉగాది పురస్కారాలను ప్రత్యేకంగా నిర్వహించడం శుభపరిణామం అన్నారు। ఈ కార్యక్రమంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మేరిగ మురళీధర్ ఎంపీడీఓ గోపినాథ్ తహసీల్దార్ పద్మావతి సీనియర్ వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు। ఒకసారి మీ అందరి కర్తవ్యములు మోహన్ రెడ్డి గారి మధ్యలో నుంచి వచ్చినటువంటి గొప్ప ఆలోచన ఈ ఆలోచనలో భాగంగా ఈ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం తద్వారా సచివాలయ వ్యవస్థను అనేటువంటిది పెట్టి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఒక మంచి సుపరిపాలన ఇవ్వాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆశయంతో భారతదేశంలో ఏ రాష్ట్రంలో గాని ఏ నాయకుడికి గాని రాలనటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ ఆలోచన చేసినటువంటి విషయం తెలుసు। గత 3 సంవత్సరాలుగా ప్రభుత్వ పథకాల అమలులో పేదల చంతల ప్రభుత్వ పథకాలు చేరేటువంటి కార్యక్రమంలో వాలంటీర్లు పోషిస్తున్నటువంటి పాత్ర అమోఘమని చెప్పి నేను మనవి చేస్తున్నాను। గత 2 సంవత్సరాలుగా ఈ దేశంలో ఈ ప్రపంచంలో మానవాడి మనుగడకే ప్రశ్నార్థకంగా వచ్చినటువంటి కరోనా సమయంలో వాలంటీర్లు ప్రదర్శించినటువంటి వారి యొక్క ఉద్యోగ బాధ్యత చాలా గొప్పదని చెప్పి నేను మనవి చేస్తున్నాను। ముఖ్యమంత్రి గారు ఈ వ్యవస్థ వచ్చినప్పుడు చెప్పారు వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా భావించవద్దు వాలంటీర్ అంటేనే సేవకుడు మీరు పేద ప్రజల హృదయాలను చూరగొనండి మీరు మీకు అప్పగించినటువంటి మీ 50 ఏళ్లలో ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకంగా వాళ్ళకి చేరేదానికి మీ వంతు మీరు కృషి చేయండి చెప్పి వాలంటీర్లందరికీ సెలవు ఇవ్వడం మీకు అందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను। ఉదాహరణకు మీకు 50 ఇళ్ళు ఇచ్చారు మీకు కేటాయించారు ఈ 50 పింఛన్ కావాలన్నా ఒక పేద పింఛన్ కావాలన్నా ఒక ప్రభుత్వం అమలు చేసుకునేటువంటి ఏ కార్యక్రమమైనా గతంలో ఏం జరిగేదో మీకు అందరికీ తెలుసు। తెలుగుదేశం పార్టీ హయాంలో గ్రామ కమిటీల పేర్లతో జన్మభూమి కమిటీల పేర్లతో వాళ్ళకి కావాల్సినటువంటి కార్యకర్తలకు వాళ్ళకి కావాల్సినటువంటి ఓటర్లకు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో అమలు జరిగేటువంటి పరిస్థితి పింఛన్ కూడా వాళ్ళకి కావాల్సినదనేగా మనవి చేస్తున్నా। జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను మనవి చేస్తున్నా। గతంలో 2004 లో ఓఎస్ సంక్షేమ పథకాలను చెప్పి మనందరికీ తెలుసు ఆయన చనిపోయే 13 సంవత్సరాలైన జనం మదిలో ఈ రోజు కూడా రాజన్న రాజ్యం రాజశేఖర్ రెడ్డి పరిపాలన గురించి ప్రతి పెదవాడు గుర్తుకు చేసుకున్నాడంటే ఆయన చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పాలనని చెప్పి నేను మనవి చేస్తున్నా। ఆయన ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి రాకముందు సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేశాడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం దాకా। ఈ పాదయాత్ర యొక్క ఉద్దేశం మనం పరిపాలనలోకి రాబోతున్నాం మనం పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలను అమలు చేయాలి పేదలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు గ్రాస్ రూట్ లెవెల్ లో అనేటువంటి ఒక ఆలోచనతో గ్రామ గ్రామానికి పోయాడు ప్రతి ఒక్కరితో మమేకమయ్యాడు అట్టడుగు వర్గాల్లో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ సమస్యలను ఒకసారి తెలుసుకుని వాళ్ళని అడిగి వాళ్ళ సలహాలు తీసుకుని ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఈ రాష్ట్రంలో పేదవాడు పడుతున్నటువంటి ప్రతి ఒక్క సమస్యను కళ్ళారా చూశాడు కాబట్టి ఆయన అమలు చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలు చెంతకు చేరాయి ప్రజల అన్ని కూడా అంత దూరం ఇలా జరుగుతుంది అని చెప్పి ఏ ఒక్కరికి మాకు ఆలోచన అందలేదు వారి చక్కని పథకాలు పెడతారన్నది కూడా ఎవరికి ఆలోచన అందలేదు పెద్ద పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా అందని ఆలోచనలతో చక్కగా చేస్తూ అంబేద్కర్ ఏ విధంగా అయితే కలలు కంటూ రాజ్యాంగంలో చక్కగా నిర్దేశక సూత్రాలు అది ఒక్కసారి నన్ను మిమ్మల్ని అందరూ చదవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను। ఆ నిర్దేశక సూత్రాల్లో మిగిలినవన్నీ ఉన్నాయి అందరికీ హక్కు ఉంది మాట్లాడడానికి అది ఇది మతం కులం ఏవో ఏమన్నా చెప్పుకోవచ్చు ఇష్టం వచ్చినా చెప్పుకోవచ్చు అవి పక్కన పెట్టండి హక్కులు
దానితో పాటు మానవ హక్కులు కూడా పెట్టారు రైట్ ఏమన్నా కూడా కావాలంటే నేను ప్రైమ్ మినిస్టర్కి కూడా మన ప్రెసిడెంట్కి కూడా నామినేషన్ వేసి నిలబడవచ్చు అందులో ఎవరికి ఏమి ఆటంకం లేదు ఇచ్చారు అని కూడా ఒక్కసారి ప్రజలకు తెలియచేయాల మొట్టమొదటిసారి భారతదేశంలో రాష్ట్ర సంపద నుంచి తీసి గత 2.5 సంవత్సరాల్లో ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలు అయిపోయింది బట్ నేను బడ్జెట్ విషయం చెప్తున్నాను 1,30,000 కోట్లు తీసి మనందరికి కూడా పంచిపెట్టడం జరిగింది ఇవి మళ్ళా రోడ్లకు వేసినవో లేకపోతే చెరువు పనులు చేసినవో అవేవి కాదు మన అకౌంట్లో పేదవాడికి బడహ బలహీన వర్గాలకు పడిన డబ్బుల సంగతి నేను తెలియజేస్తున్నా అంటే బడ్జెట్లో ప్రతిసారి కూడా కనీసం 50,000 కోట్లు తగ్గకోకుండా చీల్చి దాన్ని తీసి మనకి ఇస్తున్నాడు